జీవో నంబర్ 3 సుప్రీం కోర్ట్ కొట్టివేడంపై నిరసనగా విశాఖ మన్యంలో జేఎస్సీ ఆధ్వర్యంలో నేడు రేపు మన్యం బంద్కు మద్దతుగా తెలుగుదేశం సిపిఎం ఉద్యోగ గిరిజన సంఘాలు ప్రతిపక్ష పార్టీలు సంఘీభావంతో కొనసాగుతున్న బంద్ నిలిచిపోయిన రవాణా వ్యవస్థ డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు స్వచ్ఛందంగా మూతపడ్డ వ్యాపార సముదాయాలు జీవో నంబర్ 3 రక్షణకు ఆర్డినెన్స్ తీసుకురావాలని టీఏసీ సమావేశంలో జీవో 3 రక్షణకు ఆర్డినెన్స్ రివ్యూ కోసం తీర్మానం చేయాలని అసెంబ్లీ సమావేశంలో జీవో రక్షణకు ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్న గిరిజన సంఘాలు పాడేరు అరకు చింతపల్లి అనంతగిరి డివిజన్లో జీవో నంబర్ 3 రద్దుపై 17-18 జరిగే 48 గంటల పాటు భారీ బంద్ను సహకరించాలని వివిధ గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి అన్ని మండలాల్లోని బంద్కు పిలుపునిచ్చారు. నా పేరు రామారావు దొర. నేను ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ విశాఖ జిల్లా కన్వీనర్ని. ఈ షెడ్యూల్ ప్రాంతంలో 100% ఉపాధ్యాయ నియామకులకు సంబంధించినటువంటి జీవో నెంబర్ 3ని ఏప్రిల్ 22వ తారీఖున సుప్రీంకోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుకు నిరసనగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నందున ఆ సెషన్స్ లోను అలాగే 18వ తారీఖున జరిగేటటువంటి టీఎస్సీ ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ లో మరి ఈ జీవో కొట్టివేసినందున ఆ జీవో నెంబర్ 3 కు ఉన్నటువంటి ప్రొవిజన్స్ అంతా కూడా చట్టబద్ధం చేస్తూ ఇక్కడ ఒక చట్టాన్ని ఉద్యోగ నియామకాల చట్టాన్ని ఒక మాటలో చెప్పాలంటే అన్ని రిజర్వేషన్లు స్థానిక ఆదివాసులకు కల్పిస్తూ చట్టం చేయాలన్నటువంటి డిమాండ్తో మరి ఈరోజు 17-18వ తారీఖున రెండు రోజులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ ప్రకటించడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఇక్కడ ఈ విశాఖ ఏజెన్సీలో పగడబందీగా చేసి మా నిరసనను తెలియజేయాలని చెప్పేసి మేము భావించి ఈ బంద్ చేస్తున్నాం. కనుక ప్రభుత్వాలు సక్షణంగానే స్పందించి మాకు ఆదివాసులకు అన్యాయం జరగకుండా వాళ్ళు చూడాలని చెప్పేసి వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఇప్పటి వరకు కూడా మేము ప్రభుత్వం దృష్టిలో ఒక వినతి పత్రం ఒక విన్నపంగానే మేము చెప్తూ వస్తున్నాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గిరిజన ప్రజలందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. మనకేదో రోడ్లు ఇస్తారు, ఇల్లులు కట్టిస్తారు, లేదా ఇతరితర స్కీములు చేసి మన గిరిజన ప్రాంత ప్రజలందరినీ కూడా మరి మిగతా మైదాన ప్రాంత ప్రజలతో పాటు ప్రేమగా చూసుకుంటారని ఒక భావంతో ఈరోజు ఈ ప్రభుత్వాలకి మా కేంద్రం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వాలకి అయితేనేమి ఓట్లు వేసి గెలిపించి వాళ్ళకి గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించిన తర్వాత కూడా ఈరోజు మినిమం ఏదైతే ఈరోజే కాదు మనం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోరాటాలు వెంటనే ఇమీడియట్గా 6 నెలల్లోనే పోరాటాలు మొదలుపెట్టించిన ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కేంద్ర ప్రభుత్వానికి అయితేనేమి ఈ మరి ఈరోజు జరుగుతున్న పరిస్థితికి వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారని మనం చెప్పుకోవచ్చు. జీవో నెంబర్ 3 మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్న విషయం, ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తున్న విషయం, మరి అన్ని సంఘాలు అయితేనేమి మరి అనేక ఉంటున్నటువంటి మిగతా జీవో నంబర్ త్రీ సుప్రీంకోర్టు కొట్టివేయడంపై నిరసనగా విశాఖ మన్యం జేఏసీ ఆధ్వర్యంలో నేడు రేపు మన్యం బంద్కు మద్దతుగా తెలుగుదేశం సిపిఎం ఉద్యోగ గిరిజన సంఘాలు ప్రతిపక్ష పార్టీలు సంఘీభావంతో కొనసాగుతున్న బంద్. నిలిచిపోయిన రవాణా వ్యవస్థ, డిపోకి పరిమితమైన ఆర్టీసీ బస్సులు, స్వచ్ఛతంగా మూతపడ్డ వ్యాపార సముదాయాలు, రాష్ట్ర ప్రభుత్వ జీవో నెంబర్కి రివ్యూ పిటిషన్ వేయాలని, జీవో నెంబర్ 3 రక్షణకు అర్నేషన్ తీసుకురావాలని ఏజెన్సీలో రెండు రోజులు బంద్ను పిలుపునిచ్చాయి. నా పేరు రా